రేపాటి కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు ఎస్సీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రేపాటి కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో 27న విచారణకు వెళ్లని హేమ సీసీబీ పోలీసులకు లేఖ రాసింది. దీంతో ఇవాళ జూన్1న మరోసారి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులతో లీగల్ ఫైల్ చేస్తానంటున్న హేమ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. రేపాటిలో పట్టుబడిన 105 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేశారు. 86 మందికి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికే రేపాటి కేసులో ప్రధాన నిందితులైన 6 అరెస్టు చేసి 5 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. రేపాటి కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో 27న విచారణకు వెళ్లని హేమ సీసీబీ పోలీసులకు లేఖ రాసింది. దీంతో ఇవాళ జూన్1న మరోసారి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులతో లీగల్ ఫైల్ చేస్తానంటున్న హేమ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. రేపాటిలో పట్టుబడిన 105 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేశారు. 86 మందికి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికే రేపాటి కేసులో ప్రధాన నిందితులైన 6 అరెస్టు చేసి 5 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు.